టెక్నాలజీపై బోలిసేటి సత్య. మీరు ఐ థింక్ మీరు జనసేనలో కూడా పనిచేశారు. పనిచేశాను అయితే విస్తృత ప్రజల సంక్షేమం చూడాలా, లేకపోతే జనసేన పార్టీ సంక్షేమం చూడాలా, పవన్ కళ్యాణ్కి దోపిడీ వాటా చూడాలా నేను దానిని. ఈ రోజున పేదలకి జగన్మోహన్ రెడ్డి గారు భూములు ఇస్తే దాంట్లో అవినీతి జరిగిందని నరేంద్ర మోడీకి పెద్ద లేఖ రాశారు పవన్ కళ్యాణ్ గారు 18 ఏప్రిల్ 2023 ఈ అంశాలతో. నేను ఈమెయిల్ చేస్తే ఎందుకు లేఖ రాయలేదు? ఈ రోజున ఆయన ఏమంటున్నారు, జై అమరావతి జై ఆంధ్ర అండాలంట ఆయన. నేను అందాం ఏముంది అమరావతిలో? ఎన్నికల కంటే ముందర పవన్ కళ్యాణ్, ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ చూద్దాం. ఎన్నికల కంటే పూర్వం 2019 ఎన్నికల ముందు కర్నూలు వెళ్ళారు. కర్నూలే నా మనసుకు రాజధాని అన్నారు. విశాఖ వెళ్ళి విశాఖే నా మనసుకు రాజధాని అన్నారు. అమరావతిలో ఒక కులానికి గేటెడ్ కమ్యూనిటీ అయిపోయింది అన్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, కర్నూలుకి ఏమో హైకోర్టు ఇచ్చారు, సెక్రటరీట్ ఏమో విశాఖపట్నంకి ఇచ్చారు, అమరావతిలో 50 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఏం చేయాలండి? ఎన్నికల కంటే పూర్వం కర్నూలు వెళ్ళి ఇక్కడే రాజధాని ఉండాలంటే అక్కడ ప్రజలందరూ హర్షించారు, విశాఖపట్నంలో కూడా హర్షించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు తీసుకొచ్చిన ఆలోచన నా మనసుకు చాలా దగ్గరగా ఉంది, ధన్యవాదాలు అని చెప్పాలి కదా. అమరావతి ప్రకటన వచ్చిన మరుసటి రోజే, సారీ 3 రోజుల ప్రకటన వచ్చిన మరుసటి రోజే అమరావతి పరిగెత్తి కంచెలు దూకి తలెగరేసి జుట్టెగరేసి కాళ్ళు చేతులు ఎగిరి పోలీసు మీద చిందులేసి ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ యావత్ ఆస్తి కోల్పోయిన ఒక స్టాక్ బ్రోకర్ లాగా ఉంది. అమరావతిలో పవన్ కళ్యాణ్కి గట్టి జబ్బేదో తగిలింది. మరుసటి వచ్చి మళ్ళీ ఢిల్లీ పరిగెత్తారు, ఢిల్లీ పరిగెత్తి బీజేపీతో పోతున్నారు. అక్కడ 5 రోజులు ఉన్న అపాయింట్మెంట్ రాలా, మళ్ళీ హైదరాబాద్ తిరిగి వచ్చారు. హైదరాబాద్ తిరిగి వచ్చి సైనిక్ వెల్ఫేర్ బోర్డుకి 1 కోటి రూపాయలు చెక్కిచ్చారు. సైనిక్ వెల్ఫేర్ బోర్డు అనేది యుద్ధంలో మరణించిన కుటుంబాలకు ఆదుకునే ఒక ఎన్జిఓ. వాళ్ళకి చెక్కిస్తూ దాన్ని ట్వీట్ ఎవరికి చేశారు? నరేంద్ర మోడీకి, అమిత్ షాకి. ఎవరి ఆ అపాయింట్మెంట్ కోసం పడిగాపులు కాశారో వాళ్ళు ఇవ్వలేదో వాళ్ళకి ఇచ్చి నేను ట్వీట్ ఇచ్చానన్నారు. పుల్వామాలో 44 మంది చనిపోతే పవన్ కళ్యాణ్కి 1 కోటి రూపాయలు విరాడడం ఇవ్వాలనిపించలేదు. ఉరిలో చనిపోతే అప్పుడు అనిపించలేదు. ముంబై దాడులు అప్పుడు అనిపించలేదు. 5 రోజులు ఢిల్లీలో పడుగాపులు కాస్తే అమిత్ షా మోడీ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే అప్పుడు సైనికులు గుర్తొచ్చారు పవన్ కళ్యాణ్కి, ఇచ్చారు. సరే బీజేపీతో పొత్తుంది పెట్టుకున్నావయ్యా అంటే 3 రాజధాని ప్రకటన రద్దు చేయడం కోసం ఒకసారి చెప్పాడు. ఎందుకు చెప్పారంటే అది వైసీపీ కూడా ఎన్డీఏలో చేరుతుంది, విజయసాయి రెడ్డి గారికి మిథున్ రెడ్డి గారికి మంత్రి పదవులను ఒక ఆ మధ్యలో ఊహాగానాలు వచ్చింది. వీళ్ళ దగ్గర అడిగారు, వైసీపీ కూడా మీరు ఎన్డీఏలో చేరారు కదా, మరి వైసీపీ కూడా ఎన్డీఏలో చేరుతుంది అంట కదంటే, మేము ఎన్డీఏలో చేరిందే 3 రాజధానుల ప్రకటన రద్దు చేయించడం కోసం. 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చిన వైసీపీ కేంద్ర ప్రభుత్వంలోకి వస్తే మేము బయటకు వస్తామని చెప్పారు. సో ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు, పోనీ జనసేన ప్రయోజనాలు అంటే దానికోసం కాదు, బీజేపీ ప్రయోజనాలు అంటే దానికోసం కాదు. ఆయన పెట్టుకున్నది చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసం. అంటే రాజశేఖర్ గారు, నాకు మై ఓన్ అబ్జర్వేషన్స్ అండ్ రిజర్వేషన్స్ మీరు చెప్తున్న దాని మీద, మీరు మీకేదో జనసేనలో తీవ్రమైన ఇబ్బంది ఏదో కలిగటం వల్ల మీరు చాలా పర్టికులర్గాను ఇండివిజువల్ సెంట్రిక్గా వెళ్తున్నారు. నేను పవన్ కళ్యాణ్కి ఇండివిజువల్ సెంట్రిక్ అండి, ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న పవన్ కళ్యాణ్ పిరికి పందలా పారిపోయి నేను భగత్ సింగ్, నేను చెగువేరా, నేను చంద్రశేఖర్ ఆజాద్, నేను సుభాష్ చంద్రబోస్ అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఒక పిరికి పందలాగా పారిపోయి రాష్ట్ర ప్రయోజనాలను కాలాల్సిన బీజేపీతో పొత్తు పెట్టుకోవటాన్ని నేను తీవ్రంగా వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ద్రోహి అని భావిస్తాను. మీకు ఒకటండి, మీరు పాలిటిక్స్ని ఎప్పటి నుంచో గమనిస్తూ వస్తున్నారు చాలా క్లోజ్ క్వార్టర్స్ నుంచి. ఇక్కడ ఒకటి అచీవ్ చేసే క్రమంలో రకరకాల ఒత్తిళ్ళు ఉంటాయి, ఒడిదుడుకులు ఎదుర్కోవాలి, ఒక పెద్ద బూర్జువాతోని కొట్టాలంటే చిన్న బూర్జువాతో కలవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలా రకరకాల ఎత్తుగడలన్నీ ఈవెన్ కమ్యూనిస్టులే చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తే తప్పేంటే, నేను భగత్ సింగ్ ని, నేను చెగువేరా అని వాళ్ళు చేయలేదు. వాళ్ళు బుల్లెట్లు గుండెల్లో తీసుకున్నారు కానీ వాళ్ళు కాంప్రమైజ్ కాల. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ది గ్రేట్ లెజెండరీ భగత్ సింగ్. నేను కాదంటలా, నేను అనేది ఏంటంటే ఆ రోజున్న పరిస్థితులు వేరు, ఈ రోజున్న పరిస్థితులు వేరు. ఇవాళ మనం కంప్లీట్ డెమోక్రసీలో మన రూల్లో మనం ఉన్నాం, ఏది స్వయం పాలనలో ఉన్నాం. స్వయం పాలనలో ఉన్నప్పుడు నేను మీతో పోరాడాలంటే నాకున్న శక్తి సరిపోయినప్పుడు నేను ఇంకొకళ్ళతోటి కలిసి వస్తా, ఆ ఇంకొకళ్ళని నేను తర్వాత ఎదుర్కొంటా. అది పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న పాలసీ. దాంట్లో మీరేంటంటే ఓవర్ నైట్ మీకు ఫ్రూట్స్ వచ్చేయాలంటున్నారు. ఓవర్ నైట్ ఏంటంటే 10 సంవత్సరాలు దాకా రావు. 10 సంవత్సరాలు అయిందండి ఓవర్ నైట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన 10 సంవత్సరాలు అయింది. పవన్ కళ్యాణ్ లడింగి అని 8 సంవత్సరాలు అయింది. 2016లో ఉన్నాడు పవన్ కళ్యాణ్ లడింగి. ఏది 3 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ జంతర్ మంతర్లో దీక్ష చేశారు, గుంటూరులో దీక్ష చేశారు, కాలేజీ కాలేజీకి వెళ్ళి యువగడం అన్నారు, పాదయాత్రలు చేస్తున్నారు. ఈ జనమంతా ప్రత్యేక హోదా అంశంలో జగన్మోహన్ రెడ్డి మొత్తం
జనాన్ని ఆకర్షించేలాగా ఉన్నారు. నేనా ఎన్డీఏతో పొత్తులో ఉన్నాను, మోడీతో నేను గట్టిగా మాట్లాడలేను, చలో నువ్వు మాట్లాడు అని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఎగదోసినట్టు కనబడుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ 13 జిల్లాల్లో 13 మీటింగ్లు పెడతానని 2వ దశ పోరాటం 3వ దశ పోరాటం పెద్ద చెప్పాడు. 2 మీటింగ్లు పెట్టి దుకాణం ఎత్తేసాడు. ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ అని అసెంబ్లీ తీర్మానం చేసేవరకే పవన్ కళ్యాణ్ 2 ఉద్యమాలు చేశాడు. ఎప్పుడైతే ప్రత్యేక ప్యాకేజ్ వచ్చిందో సైలెన్స్. రైట్, ఆ అంశం పక్కన పెట్టి మన అసలు మూలంలోకి వద్దాం. అమరావతి భూముల్లో భారీ కుంభకోణం జరిగింది, మీరు పదే పదే ఆరోపిస్తూ చెప్తూ వస్తున్నది. ఇంత కుంభకోణం జరిగి ఉంటే హైకోర్టు అమరావతి రైతులకు అనుకూలంగా తీర్పు ఎందుకు ఇస్తుంది చెప్పండి. ఈ వాదన చెప్పలేదు కాబట్టి సార్. అక్కడ జరిగింది ఏంటంటే 3 రాజధానులు ఉండాలా, 1 రాజధాని ఉండాలా అనే దాని మీద మాత్రమే వాదనలు జరిగాయి. మీరు రాయండి హైకోర్టు చీఫ్ జస్టిస్కి ఒక లెటర్ రాయండి, అయ్యా ఇది మీరు సుమోటోగా తీసుకోండి దయచేసి. ఈ వీడియో చూసి కూడా సుమోటోగా తీసుకోవచ్చు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, హైకోర్టు చీఫ్ జస్టిస్, ఈ వీడియో కూడా.